హిందువులలో చాలామందికి ఎక్కడ ఉన్న బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ వయసు సహకరించుకో, అనారోగ్య సమస్యల వలనో లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానో అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఆ బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేసారంటే నమ్ముతారా? నమ్మకపోయినా అది నిజమండి. హైదరాబాద్ దగ్గరలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ఒక రెప్లికా లాగా ఈ హైదరాబాద్ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే చిన్న గ్రామంలో నిర్మించబడింది. జూన్ 29, 2023 ఓపెన్ అయిన ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో కొద్ది రోజుల నుంచి బద్రీనాథుడు పూజలు అందుకుంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇక దాదాపు 30,000 మంది ఎన్జిఓ సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1550 చదరపు గజాల్లో నిర్మించింది. ఈ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు స్వీకరించినట్లు సభ్యులు చెబుతున్నారు. నిజానికి ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు అంటే మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ మన దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రతిష్ఠించడమే కాదు, ఆ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని సైతం బద్రీనాథ్ నుంచి తీసుకువచ్చారు. ఇక ఇక్కడ బద్రీనాథ్ ఆలయం చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా కూరగాయలు అమ్మడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక భక్తులైతే ఎక్కడెక్కడ నుంచి ఈ బద్రీనాథుని సందర్శించడానికి ఈ ఆలయానికి వస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి, ఇంకా ఆలయం పూర్తి కాలేదు. నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కూడా ఈ బద్రీనాథుని దర్శించడానికి మాత్రం చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బద్రీనాథ్ ఆలయం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ నిర్మాణం ఎంతవరకు సాగింది అనేది కూడా అన్నీ వీడియోలో చూపించాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను.